హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక సింపుల్ అండ్ ఈజీ స్ట్రాటజీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది బిగినర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మీరు ఇంట్రాడే కానివ్వండి, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ కానివ్వండి, పొజిషనల్ ట్రేడింగ్స్లో కూడా ఈ స్ట్రాటజీ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ స్ట్రాటజీ ఏంటి, దీన్ని ఎలా యూస్ చేయాలి, ఓకే, సో అలాగే దీనికి ఎగ్జాంపుల్స్, రిస్క్ రివార్డ్స్, ఏ రిస్క్ రివార్డ్స్ మనం ఫేవరబుల్గా ఉండాలి, ఆ తర్వాత ఈ స్ట్రాటజీ యొక్క కండిషన్స్ ఏంటి అనేది కంప్లీట్గా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, 3-4 ఎగ్జాంపుల్స్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో దట్ మీకు ఈ స్ట్రాటజీ పైన ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఇక్కడ నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది, మోర్ దాన్ 350 వీడియోస్. ఇందులో ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఫైనాన్షియల్ రేషియోస్ని, అలాగే కెమికల్ మన కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఓకే, సో ఇలాగ లాట్ ఆఫ్ వీడియోస్ నేను చేయటం జరిగింది. సో మీరు ఒక ట్రేడర్ కానివ్వండి, ఇన్వెస్టర్ కానివ్వండి అయితే డెఫినెట్లీ మీకు ఈ ఛానల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను చార్ట్స్ అండ్ మిగతా విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను. సో డెఫినెట్లీ టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు వెళ్ళాలి అంటే కనుక, సో డిస్క్రిప్షన్లో ఉంటే కనుక, డిస్క్రిప్షన్లో మీరు ఇలా స్క్రోల్ చేస్తే మీకు లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ లోగోతో మనకి ఒక లోగో ఉంటుంది. సో ఇందులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోతాను టైం వేస్ట్ చేయకుండా. ఓకే, సో ఫస్ట్ నేను స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెరీ వెరీ సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఓకే, సో మీరు బిగినర్ కానివ్వండి, లేకపోతే మీరు ఎస్పెషల్లీ బిగినర్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ లేకపోతే పొజిషనల్ కానివ్వండి, వాట్ ఎవర్ టైం ఫ్రేమ్ మీరు సెలెక్ట్ చేసుకున్న టైం ఫ్రేమ్ కూడా. ఓకే, సో టైం ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బెస్ట్ టైం ఫ్రేమ్ ఏది అది ఇది అడుగుతూ ఉంటారు. సో బెస్ట్ టైం ఫ్రేమ్ అంటూ ఏం లేదు, దెర్ ఆర్ నో బెస్ట్ థింగ్స్ ఇన్ స్టాక్ మార్కెట్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఏది సూటబుల్ అయితే దట్ ఈస్ బెస్ట్. ఓకే, సో మీకు ఏది సూటబుల్లో ఎలా తెలుస్తుందంటే అది మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో బెస్ట్ టైం ఫ్రేమ్ ఏం లేదు, మీరు ఏ టైం ఫ్రేమ్ తీసుకున్నా ఇట్ వర్క్స్ సింపుల్. ఓకే, సో ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. స్టాక్ అనేది ఫస్ట్ థింగ్, మీరు ఈ స్ట్రాటజీలో ఫస్ట్ పార్ట్ ఏంటంటే సపోర్ట్. ఓకే, ఫస్ట్ అనేది సపోర్ట్. యూ షుడ్ ఐడెంటిఫై, మీరు ఒక ఓకే సిగ్నిఫికెంట్ సపోర్ట్ని మీరు ఐడెంటిఫై చేయాలి. సో సపోర్ట్ ఆర్ దీన్నే మనం డిమాండ్ జోన్స్ అంటాం. ఓకే, సో సపోర్ట్ జోన్ ఆర్ డిమాండ్ జోన్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు స్ట్రాటజీలో ఐడెంటిఫై చేయాల్సింది ఒక సపోర్ట్. ఓకే, సో ఈ సపోర్ట్ ఏంటంటే సిగ్నిఫికెంట్ సపోర్ట్ అయి ఉండాలి. సో సిగ్నిఫికెంట్ సపోర్ట్ అంటే, సో ప్రీవియస్ చార్ట్ ప్యాటర్న్స్లో ఈ సపోర్ట్కి అనేది ఒక ఇంపార్టెన్స్ అని ఉండాలి. అంటే స్టాక్ అనేది ఈ సపోర్ట్స్ దగ్గరికి ఎప్పుడైతే ఈ సపోర్ట్స్ దగ్గరికి వచ్చిందో అండ్ ఇట్ షుడ్ బౌన్స్ అనమాట. సో అలాంటి ఒక సపోర్ట్ని, ఓకే, సో అలాంటి ఒక సపోర్ట్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ద సపోర్ట్, మీరు సపోర్ట్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫాలింగ్ స్టాక్. ఓకే, సో ఇది రివర్సల్ ప్యాటర్న్. ఓకే, సో ఇప్పుడు మనం ఇవాళ స్ట్రాటజీ డిస్కస్ చేయబోయేది రివర్సల్ ప్యాటర్న్. సో రివర్సల్ అంటే ఏంటంటే, స్టాక్ ఏం చేస్తుందంటే ఫాలో అవుతూ వస్తుంది. ఓకే, సో ఫాలో అవుతూ వస్తున్న స్టాక్ ఓకే సపోర్ట్స్ మీదకి వచ్చి ఆ తర్వాత బౌన్స్ అవుతుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రివర్సల్ స్ట్రాటజీ. ఈ రివర్సల్ స్ట్రాటజీస్లో ఎప్పుడూ కూడా మనకి రిస్క్ రివార్డ్స్ అనేవి ఫేవరబుల్గా ఉంటాయి. ఓకే, సో వాటన్నిటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఇది ఫాలింగ్ స్టాక్ ఎప్పుడైతే ఇలా ఫాల్ అవుతుందో, సో ఫాల్ అయ్యి ఇదేంటండి, నేను అగైన్ ఇది మార్క్ చేస్తాను నేను, దిస్ ఈజ్ సిగ్నిఫికెంట్ ఓకే సపోర్ట్. ఓకే అండి, సో సపోర్ట్స్ అండ్ డిమాండ్ జోన్ ఏదైనా అనొచ్చు. ఓకే, రైట్, సో ఈ సిగ్నిఫికెంట్ సపోర్ట్ జోన్ని మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత స్టాక్ అనేది ఏం చేస్తుందంటే, ఇక్కడ నుంచి స్టాక్ అనేది ఇక్కడ సపోర్ట్ మీద సపోర్ట్స్ తీసుకొని మనకి బౌన్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఇలా బౌన్స్ అవుతుంది. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ నుంచి తన జర్నీని, అప్వర్డ్ జర్నీని కంటిన్యూ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ. సో సింపుల్గా స్ట్రాటజీలో ఎలా అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఐడెంటిఫై, యూ షుడ్ ఐడెంటిఫై ఏ సపోర్ట్ జోన్. ఓకే, సిగ్నిఫికెంట్ సపోర్ట్ అండ్ డిమాండ్ జోన్. ఆ తర్వాత రివర్సల్ ప్యాటర్న్. సో ఇక్కడ రివర్సల్ ప్యాటర్న్ ఏం చెప్పానండి నేను మీకు, ఈ ప్యాటర్న్ పేరు ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఓకే, సో ఎంగల్ఫింగ్. ఓకే, సో ఎంగల్ఫింగ్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఎంగల్ఫింగ్ అంటే ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏదైనా సపోర్ట్ పైన స్టాక్ అనేది ఒక సపోర్ట్, ఈ సపోర్ట్ పైన స్టాక్ ఏం చేస్తుందంటే ఒక రెడ్ క్యాండిల్, ఓకే, ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ ఫాల్ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఆ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత దాన్ని కంప్లీట్గా ఎంగల్ఫ్ చేస్తూ,
ఓకే. సో ఇలాగా దాన్ని కంప్లీట్గా ఎంగల్ఫ్ చేస్తూ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అండ్ సబ్సిక్వెంట్గా మీరు కంపేర్ చేసినప్పుడు ఈ రిలేటివ్ బేసిస్ మీద, ఓకే, అంటే రిలేటివ్ అంటే పక్కనున్న వాల్యూమ్స్తో పోల్చుకుంటే ఈ వాల్యూమ్స్, ఏదైతే గ్రీన్ క్యాండిల్ దగ్గర ఉన్న వాల్యూమ్స్ లార్జర్గా ఉండాలి. సో దిస్ ఈజ్ అ స్ట్రాటజీ. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐడెంటిఫికేషన్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంగల్ఫింగ్. సో సెకండ్ ఏంటంటే ఎంగల్ఫింగ్, మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఎంగల్ఫింగ్ ఐడెంటిఫికేషన్. ఓకే అండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఇందులో థర్డ్ స్టెప్ వచ్చేసి వాల్యూమ్ కన్ఫర్మేషన్. అంతేనండి, ఈ త్రీ స్టెప్సే, వెరీ వెరీ సింపుల్. ఓకే, ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాక్ అనేది మనం ఫస్ట్ ఒక సపోర్ట్ని ఐడెంటిఫై చేయాలి. దిస్ ఈజ్ అ సపోర్ట్. ఓకే, నేను ఎగ్జాంపుల్స్లో మీకు చూపిస్తాను, యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ స్పాట్ ఏ సపోర్ట్. సో మీరు ఏంటంటే ఒక సిగ్నిఫికెంట్ సపోర్ట్ ఆర్ డిమాండ్ జోన్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఏంటంటే స్టాక్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందో లేదో చూడాలి. సో ఎంగల్ఫింగ్ అంటే చెప్పాను కదా, ఫస్ట్ క్యాండిల్, ఎంగల్ఫింగ్ అనేది డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ అనేది కంప్లీట్గా ఎంగల్ఫ్ చేయటం. ఎంగల్ఫ్ అంటే మింగటం అనమాట, ఓకే, మూసివేయటం. సో కంప్లీట్గా ఈ ఫస్ట్ ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో ఆ రెడ్ క్యాండిల్ని కంప్లీట్గా ఈ గ్రీన్ క్యాండిల్ మూసివేయింది. ఓకే, సో ఇందులో ఈ రెడ్, ఇది చూడండి, జనరల్గా ఈ పెద్ద క్యాండిల్ ఉంది చూడండి, ఇది ఖచ్చితంగా గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. అండ్ ఈ రెడ్ క్యాండిల్ ఉంది చూడండి, అది రెడ్ అవ్వచ్చు, గ్రీన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఆ తర్వాత థర్డ్ థింగ్ వచ్చి వాల్యూమ్ కన్ఫర్మేషన్. వాల్యూమ్స్ ఎప్పుడు కూడా రిలేటివ్ బేసిస్ మీద కంపేర్ చేయాలి. రిలేటివ్ బేసిస్ అంటే పక్కన, చుట్టుపక్కన వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఇంతకుముందు వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు వాల్యూమ్ ఎలా ఉంది. ఓకే, సో ఆల్వేస్ వీ షుడ్ కన్సిడర్ వాల్యూమ్స్ బేస్డ్ ఆన్ రిలేటివ్ బేసిస్. ఓకే, సో ఇలా చూడండి, చూసినట్లయితే మనకి ఈ వాల్యూమ్స్ అన్నిటికన్నా కూడా ఇప్పుడు మనకి ఫామ్ అయిన వాల్యూమ్ హ్యూజ్గా ఉంది. లేకపోతే తక్కువ వాల్యూమ్స్ ఉండకూడదు, అట్లీస్ట్ యావరేజ్ వాల్యూమ్స్ అయినా ఉండాలి. ఓకే అండి, సో ఈ త్రీ కండిషన్స్. ఓకే, సో తర్వాత నేను మీకు రిస్క్ రివార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మీ రిస్క్ రివార్డ్, మీ స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలి. ఓకే, సో మీ స్టాప్ లాస్ అనేది ఈ రెండు క్యాండిల్స్లో. ఓకే, సో ఈ రెండు క్యాండిల్స్ ఏదైతే ఫామ్ అయినాయో, ఇందులో వీటికి విక్స్ కూడా ఉంటాయి కదా, సో ఈ రెండు క్యాండిల్స్ విక్స్ ఏదైతే ఉందో దాని లోయెస్ట్ పాయింట్ని మనం స్టాప్ లాస్గా తీసుకోవాలి. ఓకే, సో అండ్ రివార్డ్ వచ్చేసి మీరు అట్లీస్ట్ 1:2 రిస్క్ రివార్డ్ తీసుకోండి. ఓకే, సో 1:2 రిస్క్ రివార్డ్ తీసుకోండి. అండ్ ఇన్ ద సేమ్ వే తర్వాత కీప్ ట్రైలింగ్. ఓకే అండి, సో ట్రైలింగ్ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు. ఓకే, సమ్ అదర్ టైం ఎప్పుడైనా నేను డిస్కస్ చేస్తాను. ఓకే ఓకే, సో కీప్ ట్రైలింగ్. సో అట్లీస్ట్ మీరు ఈ స్ట్రాటజీ యూస్ చేస్తుంటే రిస్క్ రివార్డ్ అట్లీస్ట్ 1:2 ఉంటేనే ఈ స్ట్రాటజీలోకి వెళ్ళండి. స్టాప్ లాస్ ఎక్కడ చెప్పానండి, ఈ రెండు క్యాండిల్స్లో లోయెస్ట్ పాయింట్ మీరు స్టాప్ లాస్గా తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు స్ట్రాటజీ మనకు అర్థమైంది కాబట్టి నేను ఎగ్జాంపుల్స్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఓకే ఓకే, సో ఎగ్జాంపుల్ 1. సో ఈ ఎగ్జాంపుల్లో చూడండి సపోర్ట్. ఓకే, సో ఈ జోన్ చూడండి, ఇక్కడ వరకు మనకి ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది, ఈ ఫేజ్ వరకు కూడా, రైట్. ఆ తర్వాత ఒక్కసారి ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ అయిన తర్వాత దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ సపోర్ట్. ఓకే అండి, సో ఇది మనకి సిగ్నిఫికెంట్ సపోర్ట్స్. ఓకే, సో అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐడెంటిఫై సిగ్నిఫికెంట్ సపోర్ట్స్, రైట్. సో ఇది మనకి సపోర్ట్ లైన్, రైట్. అండ్ ఆ తర్వాత సపోర్ట్ని ఐడెంటిఫై చేసిన తర్వాత చూడండి ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఐడెంటిఫై ఎంగల్ఫింగ్ క్యాండిల్. సో ఈ ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ చూడండి, స్టాక్ ఏం చేసిందండి, ఫాలో అవుతూ వచ్చి ఈ సపోర్ట్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత ఇక్కడ దీని కింద ఉన్న వాల్యూమ్స్ చూడండి, సో రిలేటివ్గా పక్కనున్న వాల్యూమ్స్తో పాటు యావరేజ్గా అదే వాల్యూమ్స్తో ఇక్కడ ఉంది. సో త్రీ కండిషన్స్ గుర్తుంది కదా, ఫస్ట్ థింగ్ ఐడెంటిఫైయింగ్ ద సపోర్ట్, సెకండ్ సపోర్ట్ జోన్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేసాము, సపోర్ట్ లైన్స్ని, సపోర్ట్ జోన్స్ని, ఆ తర్వాత ఎంగల్ఫింగ్ క్యాండిల్ని ఐడెంటిఫై చేసాము. చూడండి ఈ ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఈ పక్కనున్న రెడ్ క్యాండిల్ కంప్లీట్గా రెడ్ క్యాండిల్ని మూసేసింది, ఓకే, ఎంగల్ఫ్ చేసింది, రైట్ అండి. కంప్లీట్గా చిన్న అటు ఇటు చిన్న గ్యాప్ ఉన్నా పర్వాలేదండి, బట్ దిస్ ఈజ్ అ కంప్లీట్ ఎంగల్ఫింగ్, రైట్. అండ్ ఆ తర్వాత దీనికి కింద ఉన్న వాల్యూమ్స్ చూడండి, సిగ్నిఫికెంట్గా పక్కనున్న వాల్యూమ్స్తో పోల్చుకుంటే యావరేజ్ వాల్యూమ్సే ఉన్నాయి, హ్యూజ్ డిఫరెన్స్ లేదు, తక్కువ వాల్యూమ్స్ ఉండకూడదు. సో తక్కువ వాల్యూమ్స్ అయితే లేవు. ఓకే, దిస్ వాల్యూమ్ ఈజ్ ఓకే. ఆ తర్వాత స్టాక్ చూడండి మనకి ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. సో ఇన్ దిస్ కేస్ మీరు ఎక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు అంటే కనుక బిలో దిస్ పాయింట్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఓకే అండి, నేను మీకు స్టాప్ లాస్ పాయింట్ చూపిస్తాను. ఓకే, సో బిలో దిస్ ఇక్కడ మీకు బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా, సో ఈ రెండు క్యాండిల్స్లో లోయెస్ట్ పాయింట్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. మీ బయింగ్ వచ్చేసి ఎంగల్ఫింగ్ క్లోజింగ్ దగ్గర, ఓకే, మీ బయింగ్ వచ్చేసి ఎంగల్ఫింగ్ క్లోజింగ్ దగ్గర
మీరు బై చేస్తారు. అండ్ మీ రిస్క్ రివార్డ్ ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ 10 పాయింట్స్ అయితే మీ రివార్డ్ 20 పాయింట్స్, ఆ తర్వాత మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్తారు. రైట్ అండి, అర్థమైంది కదా. సో అగైన్ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, 3 జోన్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం. 3 పాయింట్స్ వీ షుడ్ ఐడెంటిఫై. ఫస్ట్ ఐడెంటిఫై సిగ్నిఫికెంట్ డిమాండ్ జోన్స్, ఓకే. ఆ తర్వాత ఐడెంటిఫై ఎంగల్ఫింగ్ క్యాండిల్, ఆ తర్వాత ఐడెంటిఫై ద వాల్యూమ్స్, ఓకే అండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం, ఎగ్జాంపుల్ 2. ఓకే, ఇందులో కూడా చూడండి, దిస్ ఈజ్ ఓకే. ఇక్కడ నేను మూడు చార్ట్స్, ఇది ఫస్ట్ చార్ట్ వచ్చేసి మనకి ఓకే, సో మూడు టైం ఫ్రేమ్స్లో తీసుకున్నానండి. ఒకటి డైలీ, ఒకటి ఆర్లీ, ఆ తర్వాత ఒకటి వచ్చేసి మంత్లీ, ఓకే అండి. సో ఇక్కడ చూద్దాం. సో ఇది చూడండి, సిగ్నిఫికెంట్ సపోర్ట్ జోన్స్, రైట్. సో ఇది సిగ్నిఫికెంట్ సపోర్ట్స్, రైట్. సో అప్వర్డ్ స్లోపింగ్ సపోర్ట్ లైన్. అండ్ ఇక్కడ చూడండి, మనకి కంప్లీట్గా ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ ఐడెంటిఫై, ఈ పక్కన ఉన్న క్యాండిల్ చూడండి, కంప్లీట్గా ఈ క్యాండిల్ని ఎంగల్ఫ్ చేసింది, రైట్. సో సెకండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇక్కడ ఎంగల్ఫ్ చేసింది. అండ్ వాల్యూమ్స్ చూడండి, వాల్యూమ్స్ కూడా ఓకే వాల్యూమ్స్, రైట్. సో ఈ క్యాండిల్ కింద ఉన్న వాల్యూమ్స్ కూడా మనకి ఓకే వాల్యూమ్స్, రైట్. సో ఫస్ట్ సపోర్ట్ జోన్స్ని ఐడెంటిఫై చేసాం, ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఐడెంటిఫై చేసాం, ఆ తర్వాత మనం వాల్యూమ్స్ని ఐడెంటిఫై చేసాం. ఇది ఇన్ దిస్ కేస్ మనం స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలో నేను మీకు చెప్తాను, ఓకే అండి. అగైన్ రైట్, ఓకే. సో ఈ పాయింట్ చూడండి, ఈ రెండిట్లో లోయెస్ట్ పాయింట్ ఏదండి, ఈ రెండు క్యాండిల్స్లో లోయెస్ట్ పాయింట్, ఓకే. సమ్వేర్ హియర్ దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్ అండి. అండ్ మీరు ఈ క్లోజింగ్ దగ్గర ఎంటర్ అవుతారండి, ఈ క్లోజింగ్ దగ్గర ఎంటర్ అవుతారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 15 పాయింట్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంటే మీ టార్గెట్స్ అట్లీస్ట్ 30 పాయింట్స్ ఉంటాయి, ఓకే. సో 15 పాయింట్స్ ఉంటే 1:2 కాబట్టి మీ టార్గెట్స్ అట్లీస్ట్ 1:2, ఆ తర్వాత మీరు టార్గెట్స్ని ట్రైల్ చేసుకోవచ్చు, ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్దామండి, అగైన్ థర్డ్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. అండ్ ఈ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దామండి. సో ఇది చూడండి, అగైన్ దిస్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ సపోర్ట్, రైట్. సో ఇది సిగ్నిఫికెంట్ సపోర్ట్ లైన్. సో ఈ సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో, ఈ డిమాండ్ జోన్ ఏదైతే ఉందో, ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేసాం. అండ్ సెకండ్ చూడండి, అగైన్ మనం ఇక్కడ చూడండి, ఎంగల్ఫింగ్ క్యాండిల్ని ఐడెంటిఫై చేసాం. దిస్ క్యాండిల్ ఇక్కడ మనకి ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉంది, దిస్ ఇస్ ద ఎంగల్ఫింగ్ క్యాండిల్. ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను ఇంకొకసారి, దిస్ ఇస్ ద ఎంగల్ఫింగ్ క్యాండిల్, రైట్, ఓకే అండి. ఓకే, సో ఇది చూడండి, ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉంది. ఆ తర్వాత ఈ రెండు క్యాండిల్స్ బిలో దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్ అండి. అండ్ మనం ట్రేడ్ ఇక్కడ ఎంటర్ అవుతామండి. ఫస్ట్ మనం ట్రేడ్, ఆ తర్వాత మనం 1:2 టార్గెట్స్ రీచ్ అవుతాము, ఆ తర్వాత మన టార్గెట్స్తో ట్రైల్ చేసుకుంటూ ఉంటాం, ఓకే అండి. సో ఇవి మూడు ఎగ్జాంపుల్స్ నేను మీతో డిస్కస్ చేసుకోవాలనుకున్నది. సో స్ట్రాటజీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కండిషన్స్ చెప్పాను కదండి, ఓకే. సిగ్నిఫికెంట్ సపోర్ట్స్ దగ్గర ఉండాలి, ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉండాలి, ఆ తర్వాత వాల్యూమ్స్ ఉండాలి. అండ్ 3 ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసాం. రిస్క్ రివార్డ్ బేసిస్ మీద మనం ఎలాగా స్టాప్ లాసెస్ ఎక్కడ ఉండాలి, టార్గెట్స్ ఎలా ఉండాలండి, మీతో నేను డిస్కస్ చేశాను. సో దట్స్ ఇట్ అండి. సో తప్పకుండా ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.